అకాల వర్షాలు రైతులను మాత్రం ఆగామంగిస్తున్నాయి అయితే గతంలో ఏ గత వర్షాకాలం ప్ర వర్షాకాలం సీజన్లో వచ్చినటువంటి రైతు అంటే సంబంధించిన వానలు కూడా సమృద్ధిగా పడిన ఒకసారి అతివృష్టి అనవృష్టి కూడంతో ఒకసారి అప్పుడు కూడా రైతు కొంచెం ఆవేదన గురైన సందర్భంలో కూడా ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఇటు మిచ్చగా అనే ఒక తుఫాను తీవ్ర ప్రభావం చెప్తే రైతు మీద తీవ్ర ప్రభావం చూపుతుంది మొత్తానికి తమిళనాడు రాష్ట్రంలో మొత్తం ప్రజలు మొత్తం తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితిలో గత రెండు మూడు రోజులుగా ఇటు సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాలు ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ మొత్తం ఇటు మిర్చగా సంబంధించినటువంటి తుఫాను తీవ్ర ప్రభావం చూపడంతో రైతులను మొత్తం తీవ్ర ఆవేదన చెప్తుంది అయితే చేతికి వచ్చిన పండ కూడా అంటే మొత్తం గది ఇక ఇంకా రెండులో పంట కోస్తాము అనే ప్ర ఈ నేపథ్యంలో కూడా ఈ తుఫాను ప్రభావం ఉండడంతో ఇప్పుడు రైతుల మొత్తం ఇప్పుడు అప్పుల బాధ మళ్ళీ మళ్ళీ కూడా అంటే సంబంధించినటువంటి పంట రావడంతో మాత్రం మళ్ళీ ఆవేదించజల్స్ కూడా మన విజువల్స్ చూసుకోవచ్చు అంటే మన ప్రస్తుతానికి మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి మల్లెలా ఉన్నటువంటి మలయాళ గ్రామ స్వాలో ఉన్నటువంటి కొంచెం పంట పొలాల్లో మనం ఉన్నాము ఈ పంట పొలాల్లో సుమారు ఎకరాల్లో ఎకరాల్లో కూడా ఇటు వరి పంట మొత్తం పూర్తిగా ఈ ఈ వర్షాలు దాటికి తుఫాను దాటికి మొత్తం నేల నీళ్ళ రాలింది వీజల్స్ మొత్తం ప్రత్యక్షం చూసుకోవచ్చు మొత్తం అంటే ఉన్నటువంటి ఏదైతే వరి పొలాల్లో ఉన్నామో అవి పూర్తిగా నేలవారి కూడా రైతులు అదనం తీవ్ర అంటే భయం అంటే ఆవేశించ అంటే గత వర్షాకాలంలో ఉన్నప్పుడు కూడా ఈ విధంగా చేతికొచ్చే పడినప్పుడు కూడా మాకు ఇట్లా అన్యాయం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఈ మాయదారి తుఫాన్ అనేది ఒకటి బిచ్చా తుఫాన్ అనేది మాత్రం ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని ఇట్లా నట్టడం ముంచుతుంది సుమారు ఏదంటే గతంలో కూడా యాభై వేలు రూపాయలు కష్టపడి యాభై నుంచి లక్ష రూపాయలు కష్టపడి కూలర్ల నుంచి విత్తనాలు తీసుకొచ్చి మళ్ళీ విత్తనాలు మళ్ళీ మళ్ళీ తీసుకున్నాము ఆయన కూడా ఇప్పుడు అప్పుడు కూడా అతివృష్టి అనవృష్టి వాళ్ళు పంట కొట్టుకపోయింది ఇప్పుడు పంట చేతికి వస్తుంది అన్న నేపథ్యంలో కూడా ఇప్పుడు మళ్ళీ కూడా సంబంధించిన వంటి ఈ తుఫాను ప్రభావంతో మాత్రం ఇప్పుడు మమ్మల్ని మేము పంట మొత్తం నీళ్ళ రావడంతో ఇప్పుడు మళ్ళీ మేము అప్పులు పాలు కావాలి కనీసం తిందామని తిండి కోసం వేసుకున్నా కూడా ఈ గింజలు కూడా నీళ్ళ వారంతో ఇప్పుడు మేము మా బాధ ఎవరికో చెప్పుకోవాలి చెప్పేసి కూడా వాళ్ళు తీవ్ర ఆవాదించిందారు అంటే ఇక్కడ సేమ్ టైం ఇదే ఇటు వరి కాకుండా కూడా సంబంధించినటువంటి పత్తి మరియు ఇటు సంబంధించినటువంటి మిర్చి కూడా మిర్చి పంటలు కూడా నీలవాడంతో పాటు ఇటు రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు మొత్తానికైతే ఈ తుఫాన్ ప్రభావం ఇంకా రెండు మూడు రోజుల్లో కూడా ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్ గౌర అందరికీ అంటే హెల్ప్ లైన్ సంబంధించిన డెస్క్ లైన్ డెస్క్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మొత్తానికైతే జారీ చేశారు అంటే ముఖ్యంగా ఏదైతే చిన్న ఈ ప్రభావం అంటే ఈ సంబంధించినటువంటి ఈ మిచవు అంటే తుఫాను సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువ ఉంటుంది ఈ ప్రభావం వృద్ధులు పిల్లలు కూడా అంటే బయటికి రావద్దు అంటే మీ అంటే సంబంధించినటువంటి తుఫాను ప్రభావానికి ప్రాంతానికి గురి కావద్దు ఎందుకంటే ప్రభావం చాలా ప్రమాదకరంగా ఉంది ఇంకా రెండు మూడు రోజులు ఇంకా తేలిక నిలబడితే ప్రజలు కూడా అప్రమత్తం ఉండాలి ప్రజలు అందుబాటులో ఉండాలి అట్ ద సేమ్ టైం సంబంధించినటువంటి వైద్యాధికారులు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి కలెక్టర్ శశాంక గారు కూడా ఇప్పటికే అందరికీ ఆదేశం జారీ చేశారు ప్రస్తుతానికి ఈ వర్ష సంబంధించినటువంటి పంట నష్టపోయిన సంజీ నష్టపోయిన నష్టపోయిన రైతులు మొత్తం పంట ఉన్నారు అడిగి అడిగి మేము మీరు చెప్పండి ఏంటి ఏ విధంగా ఉంది ఈ తుప్పటి ప్రభావంలో పంటలు మొత్తం నీళ్ళు కొరిగిపోయాయి కదా ఏ విధంగా ఉంది సారు ఈ సంవత్సరం పంట చేతికి వచ్చే టైంకు వర్షం రావడం చాలా ఇబ్బందికరం మాకైతే ఏం తోస్తలేదు తిండి మందం కూడా వరి పంట ఇంట్లోకి వచ్చే పరిస్థితి లేదు వర్షం మొన్నడ కాంచి పడడంతో మొత్తం నీలమట్టమైంది వరి మొత్తం మొలకొస్తూ ఉంది ఇప్పుడు దాదాపు ఒక ఎకరానికి వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టినాం అయినా ఇప్పుడు మా చేతికి వచ్చే పంట మొత్తం నీలపాలైంది ఇప్పుడుకైనా ప్రభుత్వం దృష్టికి పోయి మా రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూనే మళ్ళా మిర్చి పంట కూడా మొత్తం నీలమట్టమైంది ఇంతకుముందేమో దాదాపు లక్షల రూపాయలతోనే పెట్టుబడి పెట్టి మళ్ళా బొబ్బ రోగం అని వేరే రోగాలని మళ్ళా చచ్చుడని అవన్నీ కూడా తట్టుకొని ఏదో పంట ఒక పంట కూడా వస్తుంది చేతికంటే వరి పంట కూడా నిలమట్టమై ఆగమయ్యే పరిస్థితి ఉంది రైతుకైతే ఈ సంవత్సరం మన భగవంతుడు కర్ణిస్తలేడు మొత్తం ఆగమై రైతు చచ్చిపోయే పరిస్థితుల బాగా బాధలు ఉన్నాడు రైతు రైతుకు ఆదుకునే ఏకైక మార్గం ప్రభుత్వాలు ఆదుకోవాలి తప్ప ఇప్పుడు రైతు చేసేది మొత్తం ఆరు నెలల శ్రమ చేసినా కూడా చేతికి ఏ పంట కూడా రాని పరిస్థితిలో ఈ సంవత్సరం ఉంది కాబట్టి ప్రభుత్వం ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవాలని దండం పెట్టి కోరుతా ఉన్నాం మనతో పాటు ఇంకా మరో రైతు అడిగి ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం పూర్తిగా ఓవరాల్గా చూసుకున్నట్ైతే మన విజల్స్ కూడా చూసుకోవచ్చు కంప్లీట్గా కాలంలో లో లోతులు కూడా మొత్తం మొత్తం నీళ్ళు మొత్తం కొంచెం పంట పంట మునిగి కూడా వాలిపోయి కూడా గింజ కూడా బడికిన పరిస్థితి ఉంది అయితే మనం అడిగి తెలుసుకుందాం అవి మీరు చెప్పండి ఏ విధంగా పరిస్థితి ఉంది రైతులది సార్ అప్పుడైతే మిర్చి పోయింది సార్ మిర్చి పోయిందని మొత్తం రైతులైతే ఒక ఇది లేకుండా మొత్తం ఇది అయిపోయినాం సార్ ఇప్పుడు వడ్లైనా వస్తుంది అంటే ఒడ్లు ఈ అకాల వర్షం వల్ల ఒడ్లు అయితే ఇప్పుడు మొత్తం పోయినట్టే సార్ మాకు ఏ పరిస్థితి ఏం లేదు ఇప్పుడు ఇంట్లో ఒక్కొక్కరు ఒకసారి పరిస్థితి ఎట్లా అంటే మాకు బిడ్డ పెళ్ళికి వచ్చింది సార్ ఇప్పుడు మా ఆదాయం పడి మిర్చి అయితే పోయింది కానీ దీని మీద అయినా ఆదాయం పడి బతకదా ఈ ఒడ్లు కూడా పోయింది సార్ ఒక్కొక్క అకరానికి ఇప్పుడు ముప్పై నుంచి నలభై వేలు దాకా పెట్టుబడి పెట్టినాం సార్ మేము ఈ అకాల వర్షం వల్ల అన్నీ మాకు పోయినాయి సార్ ఇది ఇట్లాంటి మా పరిస్థితి ఇప్పుడు పత్తి మిర్చి సార్ పత్తి అనేది అప్పుడు మన అది గులాబీ రంగు పురుగు కానీ వాళ్ళు గులాబీ రంగు పురుగుని చేతికొచ్చే చేతికి మొత్తం దీన్ని సార్ ఈ టోటైనా వస్తుంది అని అంటే టోటల్ అప్పుడు బొబ్బారా గొమ్మని వాళ్ళు కత్తిరి ఇంతలకి ఇట్లా వేసి చేసినాము కానీ దాని మీద కూడా పోయింది సార్ ఇప్పుడు ఏంటంటే దీని మీద ఆశ ఆదాయపడి పడి ఉన్నాం రైతులు అనేది సార్ ఇది కూడా అకల వర్షం వల్ల ఇది కూడా పోయింది సార్ ఎటుబడ్డ మాకు ఎటుబడ్డ మాకు ప్రభుత్వం మాకు ఆతుకుంటేనే మా పరిస్థితి కాకుంటే మందు తాగితే చెప్ప

మొత్తం రైతుల ఆవేదన మొత్తం మనం చూస్తున్నాం కదా అదే గతంలో కూడా అంటే సంబంధించిన మిర్చి రైతులకి బొబ్బరోగం సోకి సంబంధించినటువంటి లక్షలు పెట్టడానికి వ్యవసాయంలో వీళ్ళలో పెట్టుబడి పెట్టిన కూడా ఆ రోజు అంతవరకు ఉంది అప్పుడు కూడా పంట మొత్తం చేతికొచ్చే పంట నాశనం అయిపోయింది చెప్తున్నారు ఇప్పుడు పంట కూడా ఇప్పుడు వరి పంట కూడా చేతికొచ్చిన సందర్భంలో కూడా ఈ తుఫాన్ ప్రభావం వల్ల కూడా పంట మొత్తం రాలిపోయి సంబంధించిన అంటే కూడా మాకు కలిసి తిందామని కూడా కూడా లేకుండా పోయింది చెప్తున్నారు అంటే మొత్తంకైతే ఈ తుఫాన్ ప్రభావం వల్ల మహబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది అయితే ఇప్పటికే కలెక్టర్ శశాకూర శశాంకారు కూడా ఇప్పటికే సంబంధిత వ్యవసాయ అధికారులు ఉన్నతాధికారులు కానీ అంటే పంట పంట నష్టపోయిన సంబంధించినటువంటి ఇప్పుడే పర్యవేక్షించు సంబంధించినటువంటి రైతులకి న్యాయం చేయాలని చెప్పేసి కూడా తమ బృందాలను పంపించడం వల్ల తెలుస్తుంది ఇప్పటికైనా రైతు మొత్తం ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఎందుకు మరి వరణికి మా మీద ఇంత రైతు మీద ఇంత కసి ఉంది మమ్మల్ని సరిగ్గా మేము బతకలేకపోతున్నాం కనీసం అని పండించే వ్యవసాయం కూడా మేము చేసుకోలేకపోతున్నాము అని వాళ్ళ ఒక దీన చెప్తున్న అయితే వాళ్ళు వర్ణించే వాళ్ళ బాధ్యత వర్ణాతీతంగా ఉందని చెప్పొచ్చు ఇప్పటికైనా ఇక్కడ ప్రభుత్వం కూడా ఉన్నతాధికారులు అయితే మాకు సంబంధించిన ఈ పంట సంబంధించిన నష్టపరిహారం మాకు చెల్లించి మమ్మల్ని అన్ని విధాలుగా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పిన పరిస్థితి ఉందని చెప్తున్నారు పరిస్థితి ఉంది ఇక్కడ ఇది ఇక్కడ పరిస్థితి వీళ్ళు వీరంతో మందు బిక్టివి మహబూబాబాద్